ఈ రోజు ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఎలక్షన్ కమిషన్ మరి 6 వారాలు ఎలక్షన్ ని పోస్ట్ పోన్ చేయడం జరిగింది. ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు దాన్ని కూడా రాజకీయం చేస్తూ ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భయపడిపోయి దీన్ని పోస్ట్ పోన్ చేయించినట్టు మాట్లాడటం అనేది సిగ్గుచేటు. చంద్రబాబు నాయుడు ఓటమి భయంతో ఈరోజు ఎన్నికల్ని వాయిదా వేయటానికి తన మనిషి అయిన నిమ్మగడ్డ రమేష్ తో ఏ విధంగా నాటకం ఆడాడో మనం చూసాం. రిటైర్ అయిపోయిన వ్యక్తిని మరి ఏ విధంగా ఎన్నికల కమిషనర్ గా నియమించుకొని ఈరోజు 13 జిల్లాల్లో తనకి డిపాజిట్లు కూడా రావన్న భయంతో ఎలక్షన్స్ ని కరోనా వైరస్ పేరుతో మరి కనీసం ముఖ్యమంత్రి గారితో గాని హెల్త్ మినిస్టర్ తో గాని చీఫ్ సెక్రటరీతో గాని డిస్కస్ చేయకుండా ఈరోజు తానే అన్ని అన్నట్టుగా ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకోవటం అనేది ప్రజలు ఆగ్రహిస్తున్నారు. ఎందుకంటే అచ్చెన్నాయుడు ఇంకెవరో మాట్లాడటం టీవీలో చూశాను, ఒళ్ళు పెరిగిందే తప్ప బుద్ధి పెరగలేదని అనేక సందర్భాల్లో అసెంబ్లీలో చెప్పిన విషయం ఈరోజు అందరికీ కూడా నిజమనేది తెలుస్తుంది. ఎందుకంటే పక్క రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా ఈరోజు కరోనా వైరస్ వల్ల ఎంత మంది చనిపోతున్నారు, ఎంత భయభ్రాంతులకి మరి ఆ వైరస్ గురి చేస్తుందో తెలుసుకొనే ఈరోజు పెళ్లిళ్ళు అనేది క్యాన్సిల్ చేసుకున్నారు, స్కూల్స్ అన్ని లీవ్లు ఇచ్చేశారు, షాపింగ్ కాంప్లెక్స్లు మరి సెలవు ప్రకటించారు. ఈ విధంగా అన్ని చోట్లు కూడా ప్రజలు గుమికూడే చోట్ల అన్ని బ్యాన్ చేస్తుంటే ఎలక్షన్ల దగ్గర ప్రజలందరూ ఒక చోట చేరితే ఈ విధమైన వ్యాధి సోకితే మళ్ళీ ఇబ్బంది అవుతుందని చెప్పి ఎలక్షన్ కమిషన్ 6 వారాలు పోస్ట్ పోన్ చేయడం జరిగిందన్న విషయాన్ని తెలుగుదేశం పార్టీ వాళ్ళు తెలుసుకోవాలి. అండ్ ముఖ్యంగా ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉన్నారు. ఈరోజు దేశంలోనే ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మరి 9 నెలల తన పరిపాలనలో తనిచ్చిన హామీలన్నీ కూడా దాదాపుగా నెరవేర్చి ప్రజల్ని ఆశీర్వదించాడు కాబట్టి ఈరోజు అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విజయ కేతనం ఎగరేయడానికి రెడీగా ఉన్నారు. అది కొంచెం లేట్ అయినా కూడా 6 వారాల తర్వాత అయినా విజయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. ఎందుకంటే ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎన్నికల కమిషన్ ప్రజల బాధ్యత తీసుకోదు, కానీ ప్రజల బాధ్యత తీసుకునే ప్రభుత్వాన్ని కనీసం కన్సర్న్ చేయకుండా ఏ విధమైన డిస్కషన్ లేకుండా చేయడం చూస్తుంటేనే ఇది ప్రజల కోసం కాదు చంద్రబాబు నాయుడు కోసమే ఎన్నికల కమిషన్ ఈ ఎన్నికల వాయిదా వేసిందనేది అర్థమవుతుంది. ఎందుకంటే 2018లో జరగాల్సిన ఎన్నికలు ఇవి, కానీ చంద్రబాబు నాయుడు తన పరిపాలన సరిగా లేదు కాబట్టి ఎన్నికలు పెట్టే ధైర్యం చేయలేకపోయాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు ధైర్యంగా ఎన్నికలు పెడితే ఆ ఎన్నికల్ని జరగనివ్వకుండా ఏ విధంగా కోర్టుకు వెళ్లి బీసీలకి 59.5% రిజర్వేషన్లు ఉండకూడదని చెప్పి ఎన్నికల్ని పోస్ట్ పోన్ చేయించుకుంటూ వచ్చి చివరికి ఇప్పుడు ఎన్నికలు పెడితే కరోనా వైరస్ పేరుతో తనకి డిపాజిట్లు రావన్న భయంతో పోస్ట్ పోన్ చేయించి మన రాష్ట్రానికి రావాల్సిన దాదాపుగా 5,000 కోట్ల రూపాయల్ని కేంద్రం నుంచి రాకుండా మరి రాష్ట్రం మీద కసి తీర్చుకుంటున్నాడనేది స్పష్టంగా అర్థమవుతుంది.